ఇంతకీ వ్యవహారం ఈ నలుగురు నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు విషయం లీక్ చేసిన ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇది రఘునందన్ రావే చేశాడనేది ఏమో బీజేపీలో జరుగుతున్న ఒక చర్చ అంతర్గతంగా జోరుగానే జరుగుతుందంట అంటే ఎలా లీక్ అయింది వాళ్ళకు ముందస్తుగానే అనే దాని మీద మరొక వైపు ఇటు నుంచి ఎవరో మాట్లాడిన విషయంలో దాసోజ శ్రవణ్ లీక్ చేశాడు అనేసి అసలు వాస్తవం ఏమై ఉండొచ్చు సో నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు తమ ఎమ్మెల్యేలపైన నిఘా పెట్టారు ఎప్పుడైతే టిఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పి పదే పదే బండి సంజయ్ గారు కానీ ఇరవై ఈటల రాజేందర్ గారు కూడా సో ఒకరు ఇద్దరు పోటీ పడి ఒకరు ఇరవై అంటే ఓరు పదే అని ఓరు పన్నెండు అని లాస్ట్కి ఎనిమిది వరకు వచ్చింది అంటే మొదట వాళ్ళు ఇరవై ఐదు సంఖ్య నుంచి వచ్చారు తర్వాత పద్నాలుగు తర్వాత ఎనిమిది తర్వాత రఘునందన్ రావు గారు దాని విషయాన్ని ఏంటంటే నలుగురు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా నాలుగు రోజులు మా పార్టీలో చేరుతున్నారు త్వరలోనే చేరుతున్నారు త్వరలోనే చేరుతున్న చెప్పి పదే పదే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో చెప్పడంతో సో ఇక్కడ ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు ఒక నిఘా అరే ఏంటి రఘునందన్ ఇంత గట్టిగా చెప్తున్నాడు ఎవరు టచ్లో ఉన్నారు ఏంటి అనేది చెప్పి వాళ్ళు కూడా కొంత దాన్ని ఆలోచన సెర్చ్ చేసే పనిలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము చేతిలో ఉంది కాబట్టి యంత్రాంగం చేతిలో ఉంది ఏం జరుగుతుంది అనేది సో దాన్ని బయటకు తీయగలిగారు సో కాబట్టి సో రఘునందన్ రావు గారు ముందు నలుగురు అనేది ఆయన చెప్పే వరకు ఏమైందంటే సో రఘునందన్ గారు రఘునందన్ రావు గారు ఇది లీక్ చేశారని చెప్పి ఒక చర్చ బీజేపీలో స్టార్ట్ అయింది దానికి మిత్ర దానికి ఇతర పార్టీలు కూడా సో రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ట్వీట్ పెట్టారు ఏం పెట్టారు ముందే కూసింది కూ అంటే కూత కూసింది ముందే అని చెప్పి ట్వీట్ పెట్టారు అన్నట్టు కోయిలా నలుగురు ఎమ్మెల్యేలు నుంచి ఆయన కూడా ట్వీట్ చేశారు సో ఇదంతా చూస్తుంటే ఇదంతా ఏదో జరుగుతుంది బీజేపీలో కూడా ఏదో జరుగుతుందని బీజేపీ ఇంటర్నల్గా కూడా ఏంటంటే రఘునందన్ గారు రావు గారు ఇదేదో ఆయనే లీక్ చేశారని చెప్పి ఆయన మీద ఒక్క బదనం ఆయన లీక్ చేసిండా లేదా అనేది పక్కకు పెడతారు చేసిండా చేయలేదని మనకు తెలియదు సో ఆయన మీద ఒక అపవాదం అంటే జనంలో కూడా ఒక చర్చ పార్టీలో చర్చ సో ఏదేమైనప్పటికీ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి అయితే మరి ఆడియో టేప్స్ అన్నీ కూడా లీక్ అయితే అయినాయి కదా సో లీక్ అయితే అయినాయి కదా సో వారిని బయట పెట్టిరు సో వంద కోట్లకు అమ్మడబోతున్నారు వంద కోట్లకు ఒక్కొక్కరు ఎమ్మెల్యే కొనుగోలు చేయడానికి రామచంద్ర భారతి కానీ సింహయాజి కానీ నందు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ మనకు వీడియోలన్నీ దొరికిపోయినాయి కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ఇది ఎంతవరకు దీంట్లో వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డిస్కషన్స్ అన్ని ఆడియోటేప్గా పెట్టుకొచ్చినాయి ఇప్పుడు దాని ప్రకారమే ఇవాళ సిట్ వేసిర్రు ఆ సిట్ ప్రకారమే అందరికీ నోటీసులు అందుతున్నాయి ఇప్పుడు లేటెస్ట్ లేట్ లేటెస్ట్ తుషార్ గారు కూడా నోటీసులు అందినాయి సో ఒకవైపు సంతోష్ సంతో బిఎల్ సంతోష్ గారిని రమ్మన్నారు ఆయన రావట్లేదు సో ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యేల కొనుగోలు ఇది నలుగురితోనే ఉందా ఏంటి రేపు భవిష్యత్తులో బీజేపీ ఏం చేయబోతుంది నిజంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఇంకా ఎవరైనా పోయే అవకాశం ఉందా ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న రైడ్స్కి సంబంధించి ఐటీ రైడ్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఒక్కోసారి రాజకీయ కోణంలో చూడాల్సి వస్తుందా ఏమిటి అనేది అంటే ఎందుకంటే ఈ దేశంలో చాలా మీ చాలామంది మీద రైట్స్ జరిగిన తర్వాత చాలామంది కూడా వాళ్ళు బీజేపీ కండవాళ్ళు కప్పుకున్నారు సో ఆ పరిస్థితి ఉంది భయభ్రాంత భయభ్రాంతా వెళ్తారు కోట్ల కొద్ది వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఆ వ్యాపార ఇక్కడ వాళ్ళలో కొన్ని ఉంటాయి రూపోల్స్ ఉంటాయి సో అవన్నీ కూడా వాడు బిగ్గర పట్టుకొని ఖచ్చితంగా మీరు ఇవన్నీ పోవాలంటే ఇట్లా రాజకీయంగా వాళ్ళని ఏదో చేసి తమ పార్టీలు చే పార్టీలు చేర్చుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటాయి ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగా జరుగుతాయి దేశంలో సో ఇట్లా మంది చేరిన కాబట్టి మనం ఇలా అర్థం చేసుకోవాలంటున్నాం ఇది వాళ్ళు చేస్తున్నారని మనం కాదు ఇలా అర్థం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి బీజేపీ ఎట్లా ముందుకెళ్తుందనే అనేదాన్ని కేసీఆర్ మీద పూర్తి స్థాయిలో కొంత కొంత అయితే పెట్టారు ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఇప్పుడు ఎట్లా ఉందంటే బీజేపీ కొంత నార్త్ ఇండియాలో కొంచెం గ్రాఫ్ తగ్గి పడిపోతుంది ఎందుకంటే ఎక్కువ స్థానాలు అక్కడ గెలిచిన గతంలో దీన్ని సౌత్ ఇండియాలో పూడ్చుకోవాలనే ప్రయత్నంలో బీజేపీ ఉంది సౌత్ ఇండియాలో బీజేపీ బలపడాలనే దాని మీద ఉంది సో మొదట పెద్దగా బీజేపీకి టీఆర్ఎస్కు పెద్దగా ఏమీ పంచాయతీలు లేవు అందరు క ఇద్దరు సంధితోనే మంచిగా కలిసిగానే వాళ్ళు రాజకీయాలు చేశారు కలిసిగానే నడుపుకున్నారు కానీ ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కొంచెం కేసీఆర్ గారికి ఎక్కడో ఇది ఏదో బీజేపీ ఏదో చేస్తున్నది అనే దాని మీద అందుకోసమే ఇవాళ ఈ నలుగురు ఎమ్మెల్యేల లీక్ అనేది రఘునందన్ రావు మీద ఈ భారం ఆయన మోస్తున్నాడు